ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇందులో వచ్చేసరికి ఫోర్ నుంచి మీటర్కు మీటర్ నుంచి ఎంసీబీలకు ఎంసీబీ నుంచి స్విచ్ బోర్డులకు అలాగే స్విచ్ బోర్డు నుంచి బల్బ్కి ఫ్యాన్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మీటర్లో కనెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం ఫస్ట్లో ఇక్కడ చూడండి ఎస్ వన్ ఉంటుంది ఇక్కడ ఫోన్ నుంచి వచ్చే ఫేస్ వేర్ వేయించాలి అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎస్ టూ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఫోల్ నుంచి వచ్చే న్యూట్రల్ వేర్ బీయించాలి అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎల్ టూ ఉంటుంది ఇక్కడ ఇంట్లో నుంచి వచ్చే న్యూట్రల్ వేర్ బీయించాలి అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎల్ వన్ ఉంటుంది ఇంట్లో నుంచి వచ్చే ఫేస్ వైర్ ఇక్కడ బీయించాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎస్ వన్కి అలాగే ఎస్ టూకి కనెక్షన్ చేద్దాం ఫస్ట్ మనం ఎస్ టూకి కనెక్ట్ చేద్దాం ఎస్ టూకి ఫోల్ నుంచి వచ్చే న్యూట్రల్ వేర్ బియ్యించాలి ఓకే ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎస్ వన్ ఉంటుంది సో ఇక్కడ మనం ఫోల్ నుంచి వచ్చే ఫేస్ వైర్ బియ్యించాలి ఇప్పుడు మనం ఫోల్ నుంచి వచ్చిన వైర్స్ మీటర్లో బియ్యాంచాం కదా ఇప్పుడు మీటర్ నుంచి ఇంట్లో ఉండే ఎంసీబీలకు బిగిద్దాం మీటర్లో ఇక్కడ వచ్చేసరికి ఎల్ టూ అలాగే ఇవతల సైడ్ ఎల్ వన్ ఉంటుంది ఫస్ట్ మనం ఎల్ టూ నుంచి న్యూట్రల్ని పోల్ ఎంసీబీ కింద వైపు లెఫ్ట్ సైడ్లో ఇవ్వాలి ఇక్కడికి మనం న్యూటల్కి బ్లాక్ వేర్ యూజ్ చేస్తున్నాము మనం వేర్ యూజ్ చేయడం ద్వారా న్యూట్రల్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనం మీటర్ ఎల్వల్ నుంచి ఫేస్ వేర్ని టూ ఫోల్ ఎంసీబీ కింద వైపు రైట్ సైడ్ ఇవ్వాలి మనం ఫేస్ వేర్ కనెక్షన్ కోసం రెడ్ వేర్ యూజ్ చేస్తున్నాము రెడ్ వేర్ యూజ్ చేయడం ద్వారా మనకి ఫేస్ అని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం టూ ఫోల్ ఎంసీబీ ఫైవ్ వైబ్ నుంచి న్యూట్రల్ని స్విచ్ బోర్డ్కి అలాగే బల్బ్కి ఫ్యాన్ కూడా కనెక్షన్ చేద్దాం ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం న్యూట్రల్ వైర్ని ఎటువంటి స్విచెస్ కానీ బియించకూడదు ఇది మీరు గుర్తుంచుకోవాలి ఓన్లీ మనం న్యూట్రల్ని సాకెట్లో ఉండే ఎన్ కి బియించాలి అలాగే డైరెక్ట్గా బల్బ్కి అలాగే ఫ్యాన్ కూడా బీయించవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టూ పోల్ ఎంసీబీ లెఫ్ట్ సైడ్ నుంచి ని మనం ఫస్ట్ సాకెట్ బీయిస్తున్నాము సో సాకెట్లో మనం ఎన్ కి బీయించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి న్యూటల్ని ఫ్యాన్కి అలాగే బల్బ్ కూడా కనెక్షన్ చేద్దాం సో న్యూటల్ని అయితే మనం డైరెక్ట్గా ఫ్యాన్కి అలాగే బల్బ్ కూడా బిగించవలసి ఉంటుంది మనం ఎప్పుడూ ఎప్పుడు స్విచెస్కి బీయించకూడదు సో ఇది గుర్తుంచుకోవాలి బల్బులకు కానీ ఫ్యాన్లకు కానీ మనం డైరెక్ట్గా బియ్యించాలి అలాగే సాగట్లో ఎన్ టర్మల్కి మాత్రమే బియ్యించాలి న్యూట్రల్ని సో ఇదైతే మీరు బాగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనం ఫేస్ వైర్ని బిగిద్దాం టూ పోల్ ఎంసీబీ నుంచి సింగిల్ పోల్ ఎంసీబీకి బియ్యించవలసి ఉంటుంది టూ పోల్ ఎంసీబీ రైట్ సైడ్ పై వైపు నుంచి సింగిల్ పోల్ ఎంసీబీ కింద వైపు బిగించాలి సో ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనం సింగిల్ పోల్ ఎంసీబీ పై వైపు నుంచి స్విచ్ బోర్డ్కి బియ్యించవలసి ఉంటుంది అది కూడా మనం స్విచ్చెస్కి కింద వైపున బిగించాలి ఇది మీరు గుర్తించుకోవాలి సో మనం సింగిల్ పోల్ ఎంసీపీ పై వైపు నుంచి స్విచ్చెస్కి కింద వైపున బిగించాలి ఓకే ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం స్విచ్చెస్కి క్రింద వైపున ఫేస్ వైర్ని బిగించుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనం ఈ స్విచ్ ఆన్ చేస్తే సాకెట్ పనిచేసే చేసే విధంగా కనెక్షన్ చేద్దాం సో మనం స్విచ్ పై వైపు నుంచి సాకెట్ ఎల్ టర్మల్కి కనెక్షన్ చేయవలసి ఉంటుంది ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు స్విచ్ పై వైపు నుంచి ఫేస్ అనేది సాకెట్కి వస్తుంది అలాగే నెక్స్ట్ మనం ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకి బల్బ్ వెలిగే విధంగా కనెక్షన్ చేద్దాం సో స్విచ్ పై వైపు నుంచి బల్బ్కి ఫేస్ వైర్ని బీయించవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనం ఈ స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరిగే విధంగా కనెక్షన్ చేద్దాం మనకి ఫ్యాన్ కనెక్షన్లో ఎక్స్ట్రాగా ఈ ఫ్యాన్ డిమ్మర్ కూడా వస్తుంది దీన్ని కూడా కనెక్షన్ చేయాలన్నమాట సో స్పీడ్ తగ్గించుకోవాలి ఎక్కించుకోవాలంటే మనకి ఖచ్చితంగా ఈ డిమ్మర్ కనెక్షన్ అనేది చేయాలి ఓకే ఫ్రెండ్స్ సో ఫస్ట్ కనెక్షన్ చేద్దాం స్విచ్ పై వైపు నుంచి డిమ్మర్కి కనెక్షన్ చేయాలి సో అదేవిధంగా డిమ్మర్ మరొక వైర్ నుంచి ఇక్కడ ఫ్యాన్ వరకు ఫేస్ వైర్ని తీసుకు ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటికి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫ్యాన్ టిమ్మర్ని బీయించడం ద్వారా ఇక్కడ ఫ్యాన్ నెంబర్లో ఎంతవరకు మనం స్పీడ్ని సెట్ చేస్తాము అంత కరెంట్ అనేది ఫ్యాన్ వరకు వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం అలాగే చివరిగా ఎర్త్ వైర్ని బీద్దాం మనకి స్విచ్ బోర్డులో ఎర్త్ వైర్ వచ్చేసరికి సాకెట్కి పై వైపున ఉంటుంది ఇక్కడ చూడండి పక్కనే ఎర్త్ సింబుల్ కూడా ఉంటుంది సో మనం సాకెట్ పై వైపున ఎర్త్ వైర్ని బీయించవలసి ఉంటుంది ఇలాగా మనం ఎర్త్ వైర్ కనెక్షన్ కోసం గ్రీన్ కలర్ వైర్ని యూజ్ చేసాము మనం గ్రీన్ కలర్ ఎందుకు యూజ్ చేసామంటే కలర్ కోడ్కి బట్టి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే